కుప్పంలో దళితులపై దాడులు అణచివేతలను నిరసిస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు కార్యకర్తలు పట్టణం నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చౌడప్ప సీనియర్ నాయకులు మురుగరత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు దాష్టిక పాలన జరుగుతోందని గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు అణచివేత కార్యక్రమాలు జరుగుతోందని అసాంఘిక కార్యకలాపాలతో భాగంగా హిందూల మనోభావాలను దెబ్బతీసే దాడులు నిర్వహించడం సరైంది కాదని అన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు అన్ని ఇన్నేను కాదు. ముఖ్యంగా ఈ సువిశాల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు పవిత్రమైన దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఎంతో పవిత్రంగా ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయాలను అంతా కూడా ధ్వంసం చేయడం, రథాలను కాల్చివేయడం, దేవాలయాల దేవుళ్ళ విగ్రహాలను పగలగొట్టడం మత మార్పిడి అక్రమంగా ఆలోచించండి. రోజు టీవీలు చూస్తా ఉన్నాం, పేపర్ చూస్తా ఉన్నాం, ఏం చూస్తా ఉన్నాడు, కడతా ఉన్నాడు. ఏమి లేకుండా రాజధాని కట్టుకుండా ఆయన ఎమ్మెల్యే కాదు, ఎప్పుడు మినిస్టర్ ఆయన స్పీకర్ గారు పనిచేశారు. రాజధాని అతి తక్కువ సమయంలో ఇచ్చిన పిలుపుకు స్పందించి జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు అన్ని ఇన్నేను కాదు. ముఖ్యంగా